వస్తే ప్రజెంట్ ప్రజాభవన్ ముందు అయితే కొంతమంది సమస్యలతోనైతే ప్రజాభవనకి రావడం జరిగింది. వారితో మాట్లాడి తెలుసుకుందాం ఎలాంటి సమస్యలతో వస్తున్నారు ఏంటని. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము 2015లో తీసుకున్నారు సార్ మమ్మల్ని. తీసుకొని 2021 తొలగించారు, కరోనా వచ్చిందని. అప్పటి నుండి మాకు ఏది లేదు, రూపాయి ఇచ్చింది లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏం చేసారు కదా, మళ్ళా మున్సిపాలిటీ కానీ అప్పచెప్పారు సార్, గ్రామ పంచాయతీకి. గ్రామ పంచాయతీకి అప్పచెప్తే వాళ్ళు ఏం చేశారు కదా, సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు సాలరీ పెట్టుడు, అవి కూడా 2000. ఆ 2000 కూడా చక్కగా ఇస్తలేరు. ఇప్పుడు మేము ఏం చేసినాం కదా, మా ఆశ కొద్దీ మేము బయటికి పోవద్దని టీచర్లతో మేము మాట్లాడుకొని అందులోనే మేము ఊడ్చుడు నీళ్ళు పెట్టుడు అట్లా చేస్తున్నాం. సార్లు 500, 1000 ఇస్తే తీసుకుంటున్నాం సార్. పొద్దున 9 గంటలకు పోతాం, సాయంత్రం 5 దాకా అక్కడనే ఉంటాం మేము. ఇగో ఇది సార్, మా జీతం అనేది ఏం లేదు సార్. ఇప్పుడు జీతం అనేది ఏం లేదు, అంతకుముందు 2500 ఇచ్చారు సార్. ఇక అప్పటి నుండి కరోనా వచ్చిన కానీ మాకు ఏం లేదు, జీతం లేదు, ఏం లేదు. మేము సార్లు ఇచ్చిన వాళ్ళ మాట ప్రకారంగా ఆశ సార్, మాకు మా పోస్ట్ మాకు అత్తది, మేము పనిచేస్తాం, బయటకు పోతే మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకుంటామని మేము అదే ఒక ఆశతోటి మేము పనిచేస్తున్నాం సార్. మాకు ఒక 500, 1000 అట్లా టీచర్లు ఇస్తారు అంతే. పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉంటున్నాం సార్ మేము. ఇక మన గ్రామ పంచాయతీకి అప్ప చెప్పిన కూడా ఏం లేదు సార్. మాకు సంవత్సరానికి 2 నెలలు 3 నెలలు ఇస్తారేమని అంటే గవర్నమెంట్ నుండి పైసలు రాలేదమ్మా, మేమేం చేయమంటాం, మీరు పొద్దునుండి సాయంత్రం దాకా ఉండాలని వాళ్ళు కూడా రూల్స్ పెడతాను సార్. అది మా సమస్య సార్. మాకు గ్రామ పంచాయతీ నుండి మాకు రూపాయి కూడా ఇస్తలేరు సార్. ధర్మారం మండలం అది రచ్చపల్లి పెద్దపల్లి జిల్లా. మాకు గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు కూడా రూపాయి ఏం లేదు సార్. చేసే పని గురించి ఊడవడమే సార్, స్కూల్లో ఊడవడం, పిల్లలకు నీళ్లు పెట్టడం, బాత్రూమ్లు నీట్గా వేయడం, కిచెన్ గార్డ్ వేయడం, ఇవన్నీ చేసా కూడా గ్రామ పంచాయతీలో ఏమి ఇవ్వడం లేదు సార్. నేను ఏమి ఇస్తాలేదు, నేను బంద్ అవుతాను అన్న. ఎట్లమ్మా బంద్ అయితే, పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా, చిన్న పిల్లలు కదా అన్నారు. మరి ఎట్లా సార్ నేను ఎట్లా బతకగలుగుతాను? ఒక సంవత్సరం కూడా కరోనా టైంలో ఫ్రీగానే చేసిన సార్. మొత్తం నేను ఫ్రీగా చేసుకుంటుంటే నా పోటీ ఎట్లా నిండుతుంది సార్? మరి ఇవ్వలేవు అవిలే, మీరు కూడా ఏమి ఇస్తలేరు కదా అంటే మేము చెరొక్క 500 ఇస్తామమ్మా అని సార్లు 2 సార్లు మా స్కూల్లో వాళ్ళు చెరొక్క 500 ఇస్తే ఇప్పటి వరకు చేస్తాను సార్. అదే మరి మాకేమన్నా దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు మళ్ళీ తీసుకోవాలని. అవును సార్.